శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇంకా మీనరాశికి అనేసరికి మనకి ఏంటంటే ఇక్కడ కనబడేది ఉత్తరాబాధ ఎలాగనుకున్నామో అలాగే ఏంటంటే పూర్వబాధ నక్షత్రం, అదేవిధంగా మనకు రేవతి నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. పూర్వబాధ, ఉత్తరాబాధ, రేవతి నక్షత్రం. రేవతి నాలుగు పాదాలు, ఉత్తరాబాధ మూడు నాలుగు పాదాలు, పూర్వబాధ నక్షత్రం మూడు పాదాలు. ఇవన్నీ కలబడి మనకు తొమ్మిది పాదాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం పద్నాలుగు భాగంలో కనబడుతుంటే ఖర్చు పెట్టేది వ్యయం ఐదు భాగంలో కనిపిస్తున్నాయి. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా. అలాగే రాజపూజ్యం చూస్తే రెండు భాగములు, అవమానం చూస్తే నాలుగు భాగాలు కనిపిస్తాయి. ఆదాయం విషయంలో అద్భుతంగా పలకని భాగాలు ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే తృతీయ స్థానంలో ఉన్న రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ ఈ సంవత్సరంతో ఉంటాడు కాబట్టి మీకు అద్భుతమైన ఆదాయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బాగుంది. ఖర్చు మీకు తక్కువే ఉంటుంది. ఖర్చు ఎందుకంటే లాభస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ వ్యయంలో గురుడు ఉండడం మనకు నష్టమే ఉండదు, కానీ లాభంలో మాత్రం శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మనకు ఒక ప్రాఫిటబుల్గా వెళ్తుంది తప్ప నష్టం జరిగేది చాలా తక్కువ చెప్పచ్చు అన్నమాట. అలాగే భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంత కమ్యూనికేషన్ స్కిల్స్లో ఆదాయం పెరిగే అవకాశం బాగా ఉంటుంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న కుజుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అంటే జూన్ నుండి జూలై, జూన్ నాలుగో తారీఖు నుండి జూలై ఇరవై రెండో తారీఖు మించగాలో మీకు కుజుడు ఎప్పుడైతే పంచమంలో నీచబడతాడో అక్కడికి వచ్చి ప్రవేశిస్తాడో అప్పుడు పిల్లల ద్వారా కొంత నష్టము, ఖర్చు పెట్టడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం అక్కడ జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వ్యయం చూస్తే ఐదు భాగం కనబడుతున్నాయి. ఆదాయం ఎంత ఉండకి వ్యయం తక్కువ ఉన్నది కదా, సరిపోతుంది కదా, ప్రాబ్లం లేదు కదా అనుకుంటాం. ఇది అనవసరమైన వ్యయము, అన్వాంటెడ్ వ్యయము, అప్పటికప్పుడు ఖర్చు పెట్టే వ్యయం కానీ కనబడుతుంది తప్ప ఉపయోగపడే వ్యయంగా కనిపించట్లేదు. ఉపయోగపడేది అంటే శుభకార్యం చేస్తే అది ఉపయోగపడే వ్యయం, మంచి కార్యం చేసాం ఖర్చు పెట్టాం పర్వాలేదు, గృహప్రవేశం చేసాం, ఇల్లు కొన్నాం, స్థలం కొన్నాం, వివాహం చేసాం, ఇవన్నీ శుభకార్యానికి సంబంధించిన వ్యయాలు. ఆ ఖర్చులు మన ఖర్చులు కింద అనిపించాం, ఆనందంగా చేస్తాం. కొన్ని కొన్ని ఖర్చులు ఉంటాయి, అది పెట్టిన తర్వాత తెలుస్తున్నది ఎందుకు పెట్టామో బాధపడతాం, దానివల్ల నష్టం కూడా జరుగుతుంది. అటువంటి వ్యయం అనేది ఐదు భాగాలు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. సో ఇది ఎందుకు జరుగుతుందంటే పంచములో ఉన్న కుజుడు యొక్క తత్వం వల్ల జరుగుతుంది. కుజుడు యొక్క తత్వం అంటే కుజుడు జలతత్వంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే తెలియకుండా మనకు డైల్యూట్ చేసేస్తాడు మన ధనాన్ని. ఏదో ఒకదాన్ని ఖర్చు పెట్టండి పెట్టి ఆ డబ్బును మన దగ్గర నుండి తీసి పక్క పెడతాడు. ఆ తీసిపెట్టింది జీవితాన్ని మనం బాధపడాలి, ఎందుకు ఖర్చు పెట్టేవారని. ఆ రకంగా కుజుడు అక్కడ మనం చేస్తున్నాడు కాబట్టి కొన్ని నిర్ణయాలు భూమికి సంబంధించిన వ్యాపార వ్యవహారం ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ల్యాండ్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ దగ్గర కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇది కొనాలా వద్దా అన్న విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. జూన్ నుండి జూలై మధ్యలో మాత్రం జాగ్రత్త పడితే మాత్రం ఆ తర్వాత సంవత్సరం అంతా చాలా బాగుందని చెప్పచ్చు. ఇక్కడ వీళ్ళ విషయానికి వచ్చినప్పుడు పన్నెండో ఇంట్లో ఉన్న గురుడు సంవత్సరం ఆరంభం నుండి ఉంటాడు, మళ్ళా వాడు లాభస్థానంలోకి వచ్చేస్తాడు. శనీశ్వరుడు లాభంలో ఉన్నాడు, లాభం మంచి జరుగుతుంది. మీనంలో కొంచెం కేతు ఉన్నవాడు భాగ్యస్థానం ఉన్నాడు, వాడి వల్ల మంచి జరుగుతుంది. రాహు తృతీయం ఉన్నాడు, సంవత్సరంతో ఉంటాడు, వాడి వల్ల కూడా మంచి జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్లానెట్స్ ఏమో మీనరాశి వారికి చాలా సంవత్సరం అంతా కూడా ఉండే స్థలంలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, గురువు కొంతవరకు శని ఇంట్లో కూర్చుని ఉన్నాడు కాబట్టి సంపూర్ణ ఫలితం ఇవ్వడు కాబట్టి గురువుకు సంబంధించిన అంటే రాశ్యాధిపతి అనే గురువుకు సంబంధించిన మంత్ర సాధన, మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ నిత్యం సాధన చేసుకుంటూ వెళ్తే ఈ ఆదాయ వ్యయంలో కూడా అక్కడ కరెక్ట్ అయిన ఆదాయము, కరెక్ట్గా అనవసరమైన వ్యయం కాకుండా అవసరమైన వ్యయం ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఆ విధంగా సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా సంవత్సరం పొడుగునా శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురు మంత్రం అనేది సంపూర్ణంగా శ్రేష్టకరమైన మంత్రంగా భావించి మేధా దక్షిణామూర్తి, ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహిషిం మేధాం ప్రజ్ఞాం ప్రయుచ్చ స్వాహ, ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్యాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.